షుగర్ బీపీ థైరాయిడ్ దయచేసి ఆ మందు బంద్ చేయండి, మందు బంద్ చేయాలని కోపొస్తుందేమో అని. దయచేసి మందు బంద్ చేయండి, దయచేసి సిగరెట్లు గుట్కాలు ఏమైనా తినేవారికి కూడా నేను సూచిస్తున్నాను. అది మామూలు విషయం కాదు, జో కాదు, సీరియస్ మాట్లాడుతున్నాను. చాలా మందికి క్యాన్సర్ కానీ వస్తున్నాయి, వచ్చిన తర్వాత తెలుస్తుంది బాధ. రోగానికి తెలియదు, నువ్వు డబ్బున్నాడు వా డబ్బు లేదు కానీ మనకి రోగానికి తెలియదు. ఏ రోగం పడతారో వచ్చిన తర్వాత బాధపడతారో మనకు తెలుస్తుంది. దయచేసి మీరందరూ మీ పరిసరాల్ని వర్షం పడిన తర్వాత నీటిని ఇమీడియట్లీ నీరు నిల్వ ఉండకుండా చెత్త చెదారం లేకుండా మీ ఇంటిని మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మీ ఆరోగ్యాన్ని మంచి చూసుకుంటూ రోజుకు మినిమం ఇక్కడ 2 సార్లు స్నానం చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటూ తర్వాత ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ, నాకు ఇంతటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ వెంకన్న ఒక మంచి అంటే మంచి చాలా మంచి ఒక డాక్టర్ని ఈ ఊరు నాకు అందించింది, నా హాస్పిటల్కి అందించినందుకు ఈ ఊరికి నేను కృతజ్ఞతలు. ఇంత మంచి డాక్టర్ ఇక్కడ ఉండడమే కాకుండా ఈయనని ఆదర్శం తీసుకొని ఇలాంటి డాక్టర్లు ఈ తండ్రిలో కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో మంది పుట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వారి తండ్రి గారిని అలాగే మా డాక్టర్ వెంకన్నని మా మిత్ర బృందాన్ని తర్వాత మా డాక్టర్స్ తోటి వచ్చిన ఈ రోజు కష్టపడి వారి యొక్క ప్రాక్టీస్ వదులుకొని ఇక్కడికి వచ్చి మా వీళ్ళ కోసం సేవ చేయాలని చెప్పేందుకు హైదరాబాద్ లో డాక్టర్స్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది, అక్కడ చాలా అవసరం ఉంది. ఇక్కడ ముగ్గురే మీ మనకు ఇక్కడ చాలా బాధాకరంగా ఉంది, కానీ అక్కడ ముగ్గురు ప్రేషన్ 30 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టుకొని మీకోసం ఇక్కడ సేవ చేయడానికి ఇంతమంది డాక్టర్ తర్వాత పనంతా వదిలిపెట్టుకుని వచ్చినందుకు వాళ్ళందరికి మన కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారిని మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్ష వహిస్తున్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ గారు, ఎంపీసీ గారు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు, అదేవిధంగా ఈ యొక్క వైద్య శిబిరానికి వచ్చినటువంటి టీఎస్క తండ వాసులందరికీ కూడా మా వైద్య బృందం తరఫున, అదేవిధంగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి వెంకన్న గారి తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంత పెద్ద మనిషి ఎదిగినప్పటికీ కూడా జీవితంలో ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళ పిల్లలను ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉంచినప్పటికీ కూడా వారు వాళ్ళ పుట్టిన ఊరికి ఏం చేయకుంటే వాళ్ళు ఎంత సంపాదించుకున్నా వెళ్తామే. కానీ నిజంగా డాక్టర్ వెంకన్న నా జూనియర్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో నాతో కలిసి చదువుకున్న వ్యక్తి. ఈరోజు తన పుట్టిన ఊరుకు ఇంత మంచి ఒక పెద్ద మెడికల్ క్యాంప్ చేయడానికి ఆలోచన వచ్చినందుకు నేను నిజంగా అతను అభినందిస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇది ఉచిత వైద్య శిబిరం, మీ అందరికి ఉచితంగా అతను చేయాలంటే మీ అందరికి ఉచితం కానీ దాని వెనుక ఎంతో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. మా అందరినీ చాలా దూరం నుంచి మా అందరికీ కార్లు పెట్టి మాకందరికీ డ్రైవర్లను ఇచ్చి వాళ్ళందరికీ అన్ని విధాలుగా చూసుకొని దాదాపుగా ఎన్నో ఒక ఇన్ని వేల మెడిసిన్, దాదాపుగా 1 లక్ష రూపాయల మెడిసిన్ అంతా తీసుకొచ్చి మీ అందరికీ అరేంజ్ చేసినందుకు కూడా వెంకన్న నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ వైద్య శిబిరాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని, కావలసిన మందులన్నీ తీసుకెళ్ళి వాడి మీరు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి అన్ని విధాలుగా మీరు ఉండటకు మీరు ఉపయోగించుకోవాలని నా తరఫున, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలుసు. నమస్కారం. సర్పంచ్
సర్పంచ్ కొడుకు బాలనాయక్ కొడుకు వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ ఊళ్ళో నేను పుట్టిన ఈ పుట్టిన ఊరులో రుణం ఎట్లా తీర్చుకోవాలనే కోరికతోనే ఆయన డాక్టర్ కోర్సు చదివినా కూడా ఇదే స్కూల్లో చదువుకొని మనకు నేను ఈ ఊరు రుణాన్ని తీసుకోవాలని ఏ జబ్బులున్నా కూడా ఉచితంగా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ఈ ఊరిని ఆరోగ్యపరంగా ఉంచాలనే కోరికతోనే ఈ ఊరికి ఉచిత శిబిరం పెట్టినందుకు వారికి ముఖ్యంగా దాన్ని పక్కకున్నది అవన్నీ చెత్త ఉన్నది వెండ ఉన్నది అక్కడ ఆ పక్కకు అదంతా ఉన్నది అవన్నీ ఇప్పుడు పొద్దున్నాకా దోమలలో వండుకొని రాత్రి కూడా మనం గుర్తాయి. మీరేసిన చెత్తను మీరేసిన మురికి నీళ్లను ఇలాంటి పరిస్థితులలో ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా మేము చెప్తే వేరు డాక్టర్ చెప్తే వేరు. దేవుని తర్వాత డాక్టరే మనకు, దేవుడు ఫస్ట్, దేవుని తర్వాత డాక్టర్నే ముఖ్యం కాబట్టి మన ప్రాణాలు రక్షించేది డాక్టరే కాబట్టి ముఖ్యంగా ఈ 30 రోజుల ప్రణాళిక భాగంగా అయిపోలేదు. ఈ 365 రోజులు ఇదే రీతిగా మీ పల్లెను టీఎస్కే తండను అందంగా తీర్చిదిద్దుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా మన డాక్టర్ గారి బృందం ద్వారా ఈరోజు మీ ఊరికి సేవ చేసి ఉచిత సేవలు అందించుకున్నందుకు డాక్టర్ బృందానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకులందరికీ జై తెలంగాణ. ఈనాటి మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్న ఈఎస్కే తండ సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న డాక్టర్ సార్, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.